హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నారాయణగూడలోని శాంతి థియేటర్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. విజయవంతంగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయిపోయారు. 1000 సబ్స్క్రైబర్స్ పూర్తయిన తర్వాత కంటెంట్ మంచి వీడియో ఉండాలని చెప్పి నాకు ఇష్టమైన థియేటర్ నారాయణగూడలోని శాంతి థియేటర్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ థియేటర్ ఎన్నో ఫ్యామిలీ మూవీస్కి అండ్ మంచి ఫీల్ గుడ్ థియేటర్. ఈ థియేటర్ ఎలా ఉందో ఈరోజు వీడియోలో అయితే మనం చూసేద్దాం. అలాగే మూవీస్ని ఇష్టపడే వాళ్ళు, థియేటర్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో హైదరాబాద్ థియేటర్కి సంబంధించిన మరిన్ని వీడియోలు అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ థియేటర్ ఎలా ఉందో లోపలికి వెళ్ళైతే చూసేద్దాం. 1969లో ఈ థియేటర్ స్టార్ట్ అయిందట. అప్పటి ఫస్ట్ మూవీ గురించి కనుక్కోవడానికి చాలా ట్రై చేశాను, కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ దొరకలేదు. 53 సంవత్సరాల నుంచి ఎన్నో మంచి మంచి హిట్స్, అలాగే ఎస్పెషల్లీ ఫ్యామిలీ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ శాంతి థియేటర్. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా మెయింటెనెన్స్లో, అలాగే థియేటర్ నీట్నెస్లో కూడా ఎటువంటి మార్పు అయితే లేదు. 53 సంవత్సరాలుగా ఈ రేంజ్ మెయింటెనెన్స్ అంటే మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ థియేటర్లో కొన్ని స్పెషల్, థియేటర్ డిజైన్ కానివ్వండి, థియేటర్ లోపల అంబియన్స్ కానివ్వండి, కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. ఈ థియేటర్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, అండ్ చాలామంది హీరోలకి ఈ థియేటర్ ఒక సెంటిమెంట్. ఫ్లాప్లో ఉన్నప్పుడు, వరుస ఫ్లాప్లో ఉన్నప్పుడు ఈ థియేటర్లో మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందని చాలామంది హీరోలకి అయితే సెంటిమెంట్ ఉంది. అండ్ చాలా వరకు నితిన్ సినిమాలు అయితే ఈ థియేటర్లోనే వస్తుంటాయి. అండ్ ఇంత మంచి థియేటర్ని నిర్మించిన మన వ్యవస్థాపకులు శ్రీ సిపి రావు గారు ఈ థియేటర్ని 1969లోనే చాలా గ్రాండ్గా అయితే నిర్మించారు. ఈ థియేటర్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. టోటల్ 1 ఏకర్లో థియేటర్ అయితే నిర్మించారు. 1 ఎకరంలో థియేటర్ అంటే అసలు మనం పార్కింగ్ విషయం గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ రోజు ఎన్నో మూవీస్కి అయితే పార్కింగ్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం, కానీ ఈ థియేటర్లో పార్కింగ్ ఇష్యూస్ ఫేస్ చేయడం అన్న మాట అయితే లేదు. ఎన్ని కార్లు అయినా కూడా మనం అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మల్టీప్లెక్స్ నిర్మించినట్లయితే ఈజీగా ఒక 10 మల్టీప్లెక్స్లు అయితే నిర్మించేసేయచ్చు. ఈజీగా పెద్ద థియేటర్లు అయితే 3 నుంచి 4 అయితే పడతాయి. అంత స్పేషియస్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చుట్టూ కూడా నేను 2008 నుంచి 2016 వరకు ఎన్నో మూవీస్ అయితే చూశాను. చుట్టూ చాలా చెట్లు ఉండేవి. అండ్ మనకు ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఈ డోమ్ పైన డిజైన్ కనిపిస్తుంది చూడండి. ఆ డిజైన్ చుట్టూ అయితే ఒక పెద్ద సన్నజాజి తీగ అయితే ఉండేది. ఒకప్పుడు చెట్లతోటి చాలా అట్రాక్టివ్గా అయితే ఉండేది. పైన ఆ థియేటర్ గోడ అంతా కూడా ఒక సన్నజాజి తీగతోటి చాలా అట్రాక్టివ్గా అయితే ఉండేది. ఇప్పుడైతే ఆ డిజైన్ అయితే తీసేశారు. నేను అయితే విపరీతంగా డిహైడ్రేషన్ అండ్ ఫీవర్తో అయితే ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాబట్టి మీరైతే ఇటువంటి మిస్టేక్ అయితే చేయకండి. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ థియేటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు లోవర్ బాల్కనీ అండ్ అప్పర్ బాల్కనీ రెండైతే ఉంటాయి. అండ్ మనకు అప్పర్ బాల్కనీకి వెళ్ళే దగ్గర ర్యాంప్ సిస్టమ్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఈ థియేటర్కి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ర్యాంప్. 1969లోనే ఇలా ర్యాంప్ సిస్టమ్ తోటి అప్పర్ బాల్కనీకి మంచి లగ్జరియస్గా వే ఉన్న థియేటర్ మాత్రం డెఫినెట్గా ఇదే. అండ్ తర్వాత ఈ థియేటర్ ఇన్స్పిరేషన్ తోటి ఎన్నో థియేటర్స్ కూడా అప్పర్ బాల్కనీకి వెళ్ళే దారి కొంచెం గ్రాండ్గా ఉండాలని అయితే డిజైన్ చేశారట. అండ్ ఇక్కడ మనకు థీమ్ మ్యాక్సిమం మొత్తం కూడా బ్లూ అండ్ ఎల్లో థీమ్ కాంబినేషన్ అయితే ఉంటుంది. బ్లూ, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఈ థియేటర్ నిర్మించి 53 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా ఇంత మంచి మెయింటెనెన్స్ అండ్ ఇంత డిజైన్ అనేది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఒక అద్దం అయితే కనిపిస్తుంది. ఈ అద్దం నుంచి అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ వ్యూ మొత్తం కూడా మేనేజర్ రూమ్కి అయితే క్లియర్గా కనిపిస్తుంది. సీసీ కెమెరా లేని టైంలో కూడా ఇలా అద్దంతో థియేటర్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేలాగా సెక్యూరిటీ పర్పస్లో ఇంత మంచిగా డిజైన్ చేశారంటే మాత్రం నిజంగా ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఇది లోవర్ బాల్కనీ వ్యూ. 2014 కంటే ముందు ఈ థియేటర్ వచ్చేసి లోపల అంబియన్స్ అండ్ కలర్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉండేది. 2014లో రెనోవేట్ చేసిన తర్వాత బ్లూ బ్యాక్గ్రౌండ్, బ్లూ అండ్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో అయితే మనకు అంబియన్స్ అయితే ఉంటుంది. ఈ థియేటర్లో 2008 to 2016 వరకు నేను మోర్ దెన్ 30 మూవీస్ అయితే చూశాను. ఏ మూవీ చూసినా కూడా నాకు ఈ థియేటర్ అంబియన్స్ అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా అనిపించేది. ప్రతిసారి కూడా మేనేజ్మెంట్ అయితే థియేటర్ని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ థియేటర్ని చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా అయితే మెయింటెనెన్స్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఈ థియేటర్లో మూవీ చూస్తే మాత్రం ఈ మెయింటెనెన్స్కి అయితే మీరు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను.
అండ్ మీరు ఈ థియేటర్లో చూసిన మూవీస్, అలాగే మీకు ఈ థియేటర్తో ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో తెలియచేయండి. ఇదంతా అప్పర్ బాల్కనీ కారిడార్. ఈ అప్పర్ బాల్కనీలోనే మనకు క్యాంటీన్ అండ్ స్నాక్స్ ఏరియా అయితే ఉంటుంది. మీరు ఈ క్యాంటీన్లో ఏదైనా బై చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మనీ మాత్రమే క్యారీ చేసుకొని రండి. నో గూగుల్ పే, నో ఫోన్పే, ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ప్రైజెస్ మ్యాక్సిమం రీజనబుల్గా అయితే ఉంటాయి. వేరే థియేటర్స్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా అయితే ప్రైజెస్ ఉంటాయి. ఎందుకంటే శాంతి థియేటర్కి ఓన్గా క్యాంటీన్ అయితే ఉంది. ఆ క్యాంటీన్లోనే మనకు చిప్స్, సమోసాలు అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఈ థియేటర్లో ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం హైయెస్ట్ ప్రైస్ 30 రూపీస్ ఉంది. మనకు 5 రూపీస్కి సమోసాలు కూడా దొరుకుతాయి. చిన్న చిన్న సమోసాలు, చిట్టి సమోసాలు 5 రూపీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేనైతే చాలాసార్లు తిన్నాను, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ ఈ జనరేషన్లో 30 రూపీస్కి అయితే మ్యాక్సిమం ఏ థియేటర్లో కూడా 30 రూపీస్కి ఏమీ రావు. సో ఈ విషయంలో మాత్రం శాంతి థియేటర్ స్నాక్స్ విషయంలో మాత్రం బెస్ట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు అప్పర్ బాల్కనీకి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి సీటింగ్, అంబియన్స్ అండ్ థియేటర్ మొత్తం ఎలా ఉందనేది లోపలికి వెళ్తే చూసేద్దాం. ఇది అప్పర్ బాల్కనీ ఓవర్ వ్యూ. 2014 కంటే ముందు వచ్చేసి మనకు సైడ్ వాల్స్ అంతా కూడా రెడ్ కలర్లో ఉండేవి. తర్వాత 2014లో రెనోవేట్ చేసిన తర్వాత మనకు బ్లూ అండ్ ఎల్లో థీమ్ అయితే ఉంటుంది. సౌండ్ సిస్టమ్ గురించి చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ 9, రైట్ సైడ్ 9 అండ్ బ్యాక్ సైడ్ 4 సరౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సరౌండ్ ఎఫెక్ట్ మాత్రం ఒక్క రేంజ్లో అయితే ఉంటుంది. షార్ప్నెస్ బాగుంటుంది. సరౌండ్ ఎఫెక్ట్లో షార్ప్నెస్ అయితే మనకి థియేటర్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సీటింగ్ కూడా మనం అన్ని థియేటర్లతో చూసుకుంటే ఇక్కడ సీటింగ్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అన్ని థియేటర్లో సీట్స్ అయితే స్ట్రైట్గా ఉంటాయి, కానీ ఇక్కడ మనకు సీటింగ్ కొంచెం కర్వ్డ్గా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కర్వ్డ్ యాంగిల్ వల్ల మనకి ఎంత కార్నర్లో కూర్చున్నా కూడా వ్యూయింగ్ యాంగిల్ అనేది చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. అండ్ అప్పర్ బాల్కనీలో మనకు టోటల్ సీటింగ్ వచ్చేసి 351. ఇది అప్పర్ బాల్కనీ లాస్ట్ సీట్ నుంచి వ్యూయింగ్ యాంగిల్. అండ్ ఈ థియేటర్ సీటింగ్ మొత్తం కూడా కర్వ్డ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ అంతా కూడా లోవర్ బాల్కనీ వ్యూ. సో మనకు ఇక్కడ క్లియర్గా అయితే మనం చూడవచ్చు థియేటర్ అంతా కూడా మనకు సీటింగ్ క్రాస్గా ఉన్నట్లయితే అనిపిస్తుంది. అండ్ ఇది లోవర్ బాల్కనీ ఎంట్రన్స్. 110 రూపీస్ ప్రజెంట్ అయితే 110 రూపీస్ ఉంది. మూవీస్ని బట్టి అయితే మనకు ప్రైజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా లోవర్ బాల్కనీ కారిడార్ ఏరియా. ఇక్కడ మనకు ఈ డిజైన్ అంతా కూడా నైట్ లైటింగ్ ఎఫెక్ట్లో అంతా కూడా షైనింగ్ అయితే మనకు ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ మనము ఇక్కడ నుంచి ఈ లోవర్ బాల్కనీ ఏరియా నుంచే కూడా మనం డ్రెస్ సర్కిల్కి అలాగే థర్డ్ క్లాస్కి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఆ థర్డ్ క్లాస్ ఎంట్రన్స్ కూడా ఎంత నీట్గా అయితే ఉందో మనం అయితే చూడొచ్చు. ప్రతి దగ్గర కూడా థియేటర్ అయితే మనకు ఆ డిజైను, ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా క్లాసిక్గా అయితే అనిపిస్తాయి. మంచి 1969 టైంలోనే ఇంత మంచి డిజైన్ చేయడము, ఇంత మంచిగా థియేటర్ నిర్మించడం అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక 50 ఇయర్స్కి తర్వాత కూడా ఆలోచించి అయితే ఈ థియేటర్ని కట్టారని చెప్పుకోవచ్చు. థియేటర్ మేనేజ్మెంట్ విషయంలో అండ్ థియేటర్ ఎలివేషన్స్, థియేటర్ డిజైన్ విషయంలో మాత్రం నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఈ థియేటర్లో రన్ అయిన కొన్ని ఓల్డ్ మూవీస్కి సంబంధించిన షీల్డ్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చాలా మూవీస్, ఎన్నో మంచి ఫ్యామిలీ గుడ్ ఫీల్ గుడ్ మూవీస్, ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే ఇందులో రన్ అయ్యాయి. అండ్ మనం షీల్డ్స్ కూడా చాలా తక్కువ థియేటర్స్లో అయితే చూస్తాం. 100 డేస్, 175 డేస్ మూవీస్ రన్ అవ్వడం కూడా చాలా రేర్ థియేటర్స్లో అయితే మనం చూస్తూ ఉంటాం. ఈ థియేటర్లో మీరు చూసిన మూవీస్, అలాగే ఈ థియేటర్లో మీకున్న ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇప్పుడు ఈ థియేటర్ రన్ అయిన కొన్ని మూవీస్ అయితే చూసేసేయండి.
ఇది లోవర్ బాల్కనీ వ్యూ. మనకు థియేటర్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే లోవర్ బాల్కనీ నుంచే చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ మనకు లోవర్ బాల్కనీలో లెఫ్ట్ సైడ్ 5, రైట్ సైడ్ 5 అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 6 సరౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకు లోవర్ బాల్కనీ టోటల్ సీటింగ్ వచ్చేసి 285 సీట్స్ అయితే ఉంటాయి. ఈ థియేటర్ టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ, డ్రెస్ సర్కిల్ అండ్ థర్డ్ క్లాస్ మొత్తం సీటింగ్ కెపాసిటీ వచ్చేసి, నేను లోవర్ బాల్కనీలో కందిరీగా, ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య కొన్ని మూవీస్ అయితే చూశాను. నాకు అప్పుడు సౌండ్ సిస్టమ్ అయితే బేస్ కొంచెం తక్కువనట్టు అనిపించింది అండ్ సరౌండ్ ఎఫెక్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. సరౌండ్ సిస్టమ్ విషయంలో మాత్రం ఈ థియేటర్ని మనం ఎటువంటి వంక చేయడానికైతే లేదు. అండ్ కొంచెం బేస్ ఎఫెక్ట్ అయితే నాకు ఫస్ట్ నుంచే ఈ థియేటర్లో బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నట్లయితే అనిపిస్తుంది. అండ్ మనకు లోవర్ బాల్కనీ నుంచి వ్యూయింగ్ యాంగిల్ కూడా, ఇది లోవర్ బాల్కనీ లాస్ట్ సీట్ నుంచి వ్యూయింగ్ యాంగిల్, వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ థియేటర్ సీటింగ్ కూడా క్రాస్ ఉండడం వల్ల మనం ఎంత కార్నర్లో ఉన్నా కూడా సీట్ మనకు డైరెక్ట్గా స్క్రీన్కి కరెక్ట్గా ఫేసింగ్ అనేది నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక సీటింగ్ వచ్చేసి డ్రెస్ సర్కిల్. ప్రజెంట్ డ్రెస్ సర్కిల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అయితే ఉంది. నేను 2008 ఆ టైంలో మూవీస్ చూసినప్పుడు అయితే 2008 to 16 టైంలో డ్రెస్ సర్కిల్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ అయితే ఉండేది. అండ్ మనకు 2 రోసే ఉండడం వల్ల సీట్స్ అయితే తక్కువ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 87 సీట్స్. నెక్స్ట్ సీటింగ్ వచ్చేసి థర్డ్ క్లాస్. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. మేము మూవీస్ చూసినప్పుడు 10 రూపీస్ టికెట్ ఉండేది. ఈ 10 రూపీస్ టికెట్లో నేను ఎన్నో సినిమాలు అయితే చూశాను. అండ్ ఇంకొక విషయం ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్కి 10 రూపీస్ టికెట్లో కూర్చునే వ్యూకి చాలా గ్యాప్ అయితే ఉండేది. హైదరాబాద్లో నేను చూసిన థియేటర్స్లో ఇంత గ్యాప్ ఉన్న థియేటర్ మాత్రం డెఫినెట్గా శాంతి థియేటరే. అండ్ 10 రూపీస్ సీటింగ్ వరకు 3 సరౌండ్ స్పీకర్స్ అయితే ఉండే. నేను విక్రమ్ మల్లన్న మూవీ చూసినప్పుడు అయితే 10 రూపీస్లో మంచి సరౌండ్ ఎఫెక్ట్ ఫీల్ అయిన థియేటర్ మాత్రం డెఫినెట్గా ఇదే. అండ్ మనకు సీటింగ్ కూడా చాలా గ్యాప్గా ఉంటుంది, కాకపోతే ఐరన్ సీట్స్ అనేవి ఉంటాయి. ఇప్పటికీ ఇంకా మార్చలేదు, కానీ మనకు ఐరన్ సీట్స్ కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే అనిపించలేదు. సీటింగ్ కూడా నీట్గానే ఉంటుంది. సో ఇదంతా కూడా థియేటర్ ఓవర్ వ్యూ. సో స్క్రీన్ దగ్గర నుంచి థియేటర్ వ్యూ అయితే ఎలా ఉందో అయితే చూడండి. బ్లూ ఎల్లో కాంబినేషన్లో చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. అండ్ థియేటర్ కూడా చాలా పెద్ద థియేటర్. మనకు మోడల్ చూసుకుంటే కూడా ఒక ఆక్టాగోనల్ షేప్లో అయితే ఉంటుంది. రెగ్యులర్ థియేటర్ ఫార్మాట్లో కాకుండా ఈ థియేటర్ కొంచెం మనకు డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. సీటింగ్ కూడా కర్వ్గా ఉండడం వల్ల మనం ఎంత కార్నర్లో కూర్చున్నా కూడా మనకు వ్యూయింగ్ యాంగిల్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ థియేటర్లో వాడే ప్రొజెక్షన్ వచ్చేసి క్రిస్టీ CP2215 2K ప్రొజెక్షన్. 2014 నుంచి ఈ థియేటర్లో 2K ప్రొజెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ పిక్చర్ క్వాలిటీ వచ్చేసి కొంచెం డిమ్ అయినట్టయితే అనిపించింది. మా టైంలో ఎటువంటి 4K 2K లేకుండా కూడా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా నీట్గా అయితే ఉండేది. సో ఇప్పుడు కొంచెం పిక్చర్ క్వాలిటీ అయితే కొంచెం డిమ్ అయినట్టు అనిపించింది. అండ్ క్యూబ్ డిజిటల్ సినిమాస్ ద్వారా ఈ థియేటర్లో మూవీస్ అయితే రన్ అవుతుంటాయి. సో ప్రజెంట్ మూవీ వచ్చేసి మహా మూవీ అయితే రన్ అవుతుంది. ఈ థియేటర్లో అతి తొందరలో 4K ప్రొజెక్షన్ సిస్టమ్ అయితే రాబోతుంది. అండ్ ఇంత మంచి అంబియన్స్ ఉన్న థియేటర్కి 4K అండ్ డాల్బీ అట్మాస్ తోడైతే ఆ స్పెషల్ ఎఫెక్టే గ్రాండియర్గా ఉంటుంది అండ్ మంచి ప్రీమియం ఫీల్ కూడా ఉంటుంది. సో అతి తొందరలోనే మనం ఈ థియేటర్లో 4Kని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే సౌండ్ టెక్నాలజీ వచ్చేసి DTS సౌండ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సౌండ్ అయితే ఇంకా కొంచెం అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ 2014 సైడ్ స్పీకర్స్ అలాగే సబ్ ఊఫర్స్ అన్నీ కూడా చేంజ్ చేశారు. QSC యాంప్లిఫైర్స్ అయితే అప్పటికి అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ థియేటర్లో వాడుతున్న ప్రాసెసర్ వచ్చేసి టెక్ సౌండ్కి సంబంధించిన ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు, ఓల్డ్ ప్రాసెసరే. అతి తొందరలో కూడా సౌండ్ సిస్టమ్ అప్డేట్ అవుతుందేమో చూడాలి. సౌండ్ సిస్టమ్ గురించి అయితే ప్రజెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అండ్ సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే సరౌండ్ ఎఫెక్ట్ మాత్రం చాలా రిచ్గా అయితే ఉంటాయి, కాకపోతే బేస్ ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువగా అయితే ఉంటుంది. సో ఇదండి, ఇది టోటల్ ఓవరాల్ ఈ శాంతి థియేటర్ గురించి ఒక చిన్న వీడియో ఈ వీడియో ఇస్తుంది. అలాగే మీకు ఈ థియేటర్తో ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఈ థియేటర్లో చూసిన మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ మీరు ఇంకా ఏ థియేటర్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్లో తెలియజేయండి. కొంచెం లేట్ అయినా డెఫినెట్గా నేను వీడియో అయితే మీరు కోరిన థియేటర్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ థియేటర్ నాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మేనేజర్ బాలకృష్ణ గారికి, అలాగే
సూపర్వైజర్ వీరు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండి ఈ శాంతి థియేటర్ గురించి నా యొక్క చిన్న వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ హైదరాబాద్లో నా ఫస్ట్ థియేటర్ వీడియో కూడా ఇదే. అండ్ నాకు చాలా ఫీల్ గుడ్గా అనిపించిన థియేటర్ కూడా ఇదే. ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 3 మంత్స్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ థియేటర్ కరోనా లాక్డౌన్ తర్వాత క్లోజ్ అవుతుంది అని అంటే నాకు చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ అతి తొందరలో ఈ థియేటర్ని 4K అయితే చేయబోతున్నారు. అండ్ 4K ఎక్స్పీరియన్స్ అయితే మనం ఈ థియేటర్లో అయితే ఖచ్చితంగా పొందొచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.